हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम बेंडकाय पुलुसु चाला टेस्टीगा त्वरगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पुलुसुनु मनम मुद्दपप्पुतो पाटु कलिपि तिंटे टेस्ट चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। मुंदुगा पैन लो ओक टेबल स्पून आयिल वेसुकोवाली। ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 కిలో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। బెండకాయలను మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి। మనం వేసుకున్న శనగపిండి కారం అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। పులుసు మీకు చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। శనగపిండి వేసుకోవడం వల్న పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది, కొంచెం చిక్కగా కూడా ఉంటుంది। మీకు శనగపిండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా బెల్లం వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 15 నిమిషాల తర్వాత బెండకాయ పులుసు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది। బెండకాయ పులుసుతో పాటు ముద్దపప్పును అందులో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।